హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులు కదిరిపోయే శుభవార్త అనమాట పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఇవ్వడం అయితే జరుగుతుంది అందువల్ల ఫాలో అవుతుందండి ఫాలో అవుతున్నట్లయితే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు ఇస్తూ ఉంటాను ఇక ఐఆర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట ఈ వీడియోలోని టాపిక్లోకి వెళ్ళిపోదాం మధ్యంతర వృత్తితో సమంగా పిఆర్సీ నివేదిక అమలు చేసే లోపు ప్రభుత్వాలు ఉద్యోగులకు ఐఆర్ ఇస్తాయి రెండు వేల పంతొమ్మిది జులై నుంచి ప్రభుత్వం ఇరవై ఏడు శాతం మధ్యంతర వృత్తి ఇస్తుంది వేతన సవరణ కమిషన్ కూడా అద్దే మొత్తంలో ఫిట్మెంట్ సిఫార్సు చేసిందని తెలిసింది పెరిగిన ధరలకు అనుగుణంగా వేతన స్కేల్ పెంచేందుకు ఈ ఫిట్మెంట్ను లెక్కగట్టి వేతన సవరణ క కమిషన్ సిఫార్సు చేస్తుంది ఇంటి అద్దె అదే అదేవిధంగా గ్రాట్యుటీ పెంపు ప్ర ప్రారంభ మూల వేతనము తదితరాలపై ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నందువల్ల వారి విషయంలోనూ కూడా ప్రత్యేక నివేదికను కమిషన్ సమర్పించిందనమాట సో ఇందులో చూసుకున్నట్లయితే ఏదైతే ఐఆర్ ఇరవై ఏడు శాతం ఉందో ఇక్కడ ఇక్కడ మధ్యంతర వృత్తి అయితే ఇస్తుందో అంతే విధంగా ఫిట్ ఫిట్మెంట్ కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ సిఫార్సు చేయడం అయితే జరిగిందనమాట అంతే ఫిట్మెంట్తో అంటే ఇరవై ఏడు శాతం పిఆర్ ఫిట్మెంట్తోనే పిఆర్సీ అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుందని చెప్పేసి ఇక్కడ సంకేతాలు అయితే వస్తున్నాయి మనకి ప్రజెంట్ అయితే ఈ విధంగా ఉంది ఇక్కడ పిఆర్సీకి సంబంధించి అప్డేటు సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నా అండి